ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. ఏపీ స్కూల్స్ కి సంబంధించి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఒక కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో దానికి సంబంధించిన అప్డేట్ ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ లింక్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ ఐకాన్లో ఆల్ అని బటన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. గవర్నమెంట్ సంబంధించిన ప్రతి అప్డేట్ కూడా మీకు ఎప్పటికప్పుడు మొబైల్కి అయితే నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఉపాధ్యాయులను ఎవరిని కూడా బోధనేతర కార్యక్రమాలకు అయితే వాడుకోవద్దు సీఎం జగన్. ఉపాధ్యాయుల సేవలను బోధనేతర కార్యక్రమాలకు ఎట్టి పరిస్థితుల్లోనూ వాడుకోకూడదని సీఎం జగన్ స్పష్టం చేశారు. దీనివల్ల విద్యార్థుల చదువులు దెబ్బతినే ప్రమాదం ఉందంటున్నారు. బోధనేతర కార్యక్రమాలు అంటే వారికి వ్యక్తిగతంగా అంటే గవర్నమెంట్ సంబంధించి వేరే పనులేవి చెప్పొద్దు, కేవలం చదువులు చెప్పడం మాత్రమే ఉండాలి. బోధన ఇతర కార్యక్రమాలు ఎట్టి పరిస్థితుల్లో వాడకూడదని అయితే చెప్పారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో విద్యాశాఖపై సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి ఉపాధ్యాయులు పూర్తిగా విద్యార్థులకు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. కొత్తగా ఏర్పడనున్న 26 జిల్లాల్లో ఉపాధ్యాయ శిక్షణ కేంద్రాలు ఉండాలని సీఎం సూచించారు. ప్రస్తుతం ఉన్న శిక్షణ కేంద్రాల్లో నాడు నేడు సౌకర్యాలను మెరుగుపరచాలని చెప్పారు. మార్చి 15 తర్వాత నుంచి నాడు నేడుతో 2వ విడత పనులు మొదలు పెట్టాలని సీఎం అధికారులను ఆదేశించారు. వేసవి సెలవుల తర్వాత స్కూళ్లు తెరిచే నాటికి పిల్లలకు విద్యాకానుక అందించాలన్నారు. రాష్ట్రంలో నైపుణ్యాల అభివృద్ధికి రూపొందించిన ప్రణాళికను ఆచరణలోకి తీసుకురావడానికి వెంటనే చర్యలు అయితే తీసుకోవాలని అధికారులను అయితే ఆదేశించారు. అలాగే అన్ని పాఠశాలల్లో తప్పనిసరిగా ఆట స్థలాలు ఏర్పాటు చేయాలని సూచించారు. నైపుణ్య మానవ వనరుల చిరునామాగా ఏపీ తయారు కావాలని సీఎం అభిప్రాయపడ్డారు. విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ గారితో పాటు పలువురు ఉన్నతాధికారులు కూడా ఈ సమావేశంలో అయితే పాల్గొనడం జరిగింది.